హలో వ్యూవర్స్ శ్రీధన్య క్రియేషన్స్కు స్వాగతం ఈ వీడియోలో బీరకాయ పచ్చడి తయారీ చూద్దాము ఈ బీరకాయ పచ్చడి స్పైసీగా పుల్లపుల్లగా వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది కాస్త నెయ్యి వేసుకుని గనక తిన్నట్టయితే మేము చూపించిన విధంగా తయారు చేసుకున్నట్టయితే ఓకేనండి ఇక ఇంగ్రీడియంట్స్లోకి వెళ్దాము ఇక్కడ హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నాము పైన చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఈ విధంగా రౌండ్ పీసెస్గా కట్ చేసుకోవాలి పన్నెండు నుంచి పదహైదు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టమోటాలు కొద్దిగా చింతపండు ఒక ఫుల్ టీ స్పూన్ జీలకర్ర పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వీటన్నింటినీ వేయించడానికి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా అవసరమవుతుంది ముందుగా స్టవ్ పైన ఒక బాణిలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా ఒకటేసారి వేయించుకోవాలి ఇవి వేగేలోగా టమోటాలు కట్ చేసుకోవాలి టమోటాలు కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకొని ఈ విధంగా అందులోకే వేసి వేయించాలి చింతపండు కూడా యాడ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి సాఫ్ట్గా మగ్గిపోయాయి వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఈ ఇంగ్రీడియంట్స్ చల్లారేలోగా బీరకాయలను కూడా మనం వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేయించాలి ఇందులోకే కాస్త పసుపు కూడా యాడ్ చేసి ఈ బీరకాయలన్నింటినీ కూడా సాఫ్ట్గా మగ్గనివ్వాలి కదుపుతూ వేయించాలి ఫ్లేమ్ మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఓకేనండి ఇక బీరకాయ ముక్కలు కూడా మెత్తబడ్డాయి వీటిని కూడా చల్లారనిద్దాము ముందుగా ఈ టమోటా పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వీటన్నింటినీ కూడా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కాస్త వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసుకొని కొత్తిమీర ఉంటే అది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ బీ చివరిలో ఈ బీరకాయ ముక్కలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి పూర్తి సాఫ్ట్గా కాకుండా అలా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి టర్న్ చేసి ఆఫ్ చేసుకోవాలి మిక్సీని చివరిలో ఈ బీరకాయ పచ్చడికి పోపు పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుంటే మనకు బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు శ్రీ క్రియేషన్స్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కిందన లైక్ బటన్ని నొక్కండి కిందన ఎర్రగా ఉండే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కితే మేము చేసే ప్రతి ఒక్క కొత్త వీడియోస్ మీకు అందుతాయి ధన్యవాదాలు